శివాయ గురవే నమః శ్రీమాతే నమః గ్రూప్ సభ్యులకి నమస్కారం. కృత్తికా నక్షత్రము చాలా విశేషం. సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి జరిగే ఆరాధనలో కృత్తికా నక్షత్రం మరింత విశేషం. ప్రతీ నెలలో కృత్తికా నక్షత్రం ఒకసారి వస్తుంది. ప్రతీ నెల వచ్చే కృత్తికా నక్షత్రము ఆరాధన బహు విశేషం. మరి కార్తీక కృత్తికో మరింత విశేషం. ఈ కృత్తికా నక్షత్రం నక్షత్రానికి ప్రధానమైనటువంటి ఆరాధన ఏమిటంటే దీపాలు. కృత్తికా నక్షత్రం దీపోత్సవం సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి బహు విశేషంగా జరుగుతుంది. పగలు మామూలుగా పూజ చేసుకొని సాయంత్రము మరింత దీపాలు వెలిగించాలి. దీపారాధన చేసుకుని కృత్తికా నక్షత్ర దేవతలని దర్శనం చేసుకోవాలి. ఆకాశంలో ఒకవేళ ఆ సమయానికి మబ్బు వేసి నక్షత్రాలు కనిపించకపోతే మనము పెట్టుకునే దీపాలనే నక్షత్రాలుగా భావించుకొని స్వామికి మనము ప్రార్థన చేసుకోవాలి. ఈ కృత్తికా నక్షత్రం వ్రతం రోజున భక్తులు ఏ సంకల్పాలు పెట్టుకుని ఈ వ్రతం చేస్తారో అందరి సంకల్పాలను కృత్తికా నక్షత్ర మాతృదేవతలు అనుగ్రహించి వాళ్ళ మనోభిష్టాలను సుబ్రహ్మణ్యేశ్వర స్వామి చేత భక్తుల యొక్క కోరికలను సులభ ప్రసన్నం చేస్తారు. అలా చేసేటప్పుడు కృత్తికా నక్షత్ర మాతృకలు మనల్ని అనుగ్రహిస్తూ ఉంటారు. కృత్తికా నక్షత్ర వ్రతం రోజున భక్తుల కోరికలు సుబ్రహ్మ స్వామివారికి చెప్పకపోయినా పర్వాలేదు, కృత్తికా నక్షత్ర మాతృకలకి చెప్పి ఆ కోరికలు మా కోరికల్ని తీర్చమ్మా, మమ్మల్ని అనుగ్రహించు అని విన్నవించుకుంటే కృత్తికా నక్షత్ర మాతృకలు అనుగ్రహిస్తారు, మనకు అభయం ఇస్తారు. కృత్తికా మాతృకలు అభయం ఇస్తే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఏమాత్రం వెనక ముందు ఆలోచించక అమ్మ వరవిచ్చేసింది కనుక తను ఇంకా ఆలోచించక అమ్మ మాట అంటే మాటే, అమ్మ మాట ప్రకారము సుబ్రహ్మణ్యేశ్వర స్వామి తదాస్తు అని చెప్పి భక్తుల కోరికలు తీరుస్తాడు. దీనికి ఉదాహరణ ఒక కథ చెప్తాను. కార్తికేయుడు కృత్తికా మాతృకల దగ్గర పెరుగుతున్నాడు. కృత్తికా మాతృకలు కార్తికేయ బాలుణ్ణి పాలిచ్చి పోషిస్తున్నారు. కృత్తికా మాతృకలకలో ఈ బిడ్డ అంటే ఎంత ప్రాణమో చెప్పలేము. సుబ్రహ్మణ్యుడంటే పంచప్రాణము, మమకారము అటువంటిది. మరి ఒకానొక సందర్భంలో పార్వతీ పరమేశ్వరులు పరివారం అంతా కృత్తికా వనంలోకి వచ్చారు. వాళ్ళు వచ్చేటప్పటికీ ఈ ఆరుగురు తల్లులు సుబ్రహ్మణ్యేశ్వర స్వామితో ఆడుకుంటున్నారు. పార్వతీ పరమేశ్వరులు చూశారు, చాలా ఆనందించారు. ఈ ఆరుగురు తల్లులు అయ్యవారిని స్వామిని చూసి నమస్కరించి స్వాగతం పలికారు. తండ్రి రండి, చాలా సంతోషం, చాలా ఆనందంగా ఉంది మీ రాక, రండి అని స్వాగతం పలికారు. పార్వతీ పరమేశ్వరులకు పరివారానికి అతిథి సత్కారం చేసి మీ రాకకు కారణం చెప్పండి అని అడిగారు. ఏమీ లేదమ్మా, ఈ కార్తికేయుడు శత్రు సంహారం చెయ్యాలి, తారకాసురుణ్ణి వధించడానికి ఆవిర్భవించిన బాలుడు కాబట్టి నీవు ఈ బాలుణ్ణి మాకు అప్పజెపితే మేము శత్రు సంహారం చేయించాలమ్మా అని చెప్తారు. అప్పుడు కృత్తికా మాతృకలు ఆ పసివాణ్ణి తమ యొక్క వెనకాల దాచుకుని, ఈ పసివాడ తారకాసురుణ్ణి సంహారం చేయడమా, ఆ రాక్షసులతో యుద్ధం చేయటమా, ముక్కు పచ్చలారని బిడ్డ, స్వామి ఆ మాటలు అనకండి అని కృత్తికా మాతృకలు బోరున విలపించారు. అప్పుడు పరమేశ్వరుడు అంటాడు, అమ్మా కృత్తికా మాతృకలారా భయపడకండి, ఈ కార్తికేయుడు ఒక చోట నిర్బంధంగా ఉండటానికి పుట్టినవాడు కాదు, జగత్ రక్షణ చేయడానికి పుట్టినవాడు. జగత్ రక్షణ చేయటమే ఈయన
జన్మ రహస్యం అని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క స్కందోత్పత్తి జన్మ రహస్యము అంతా కూడా విపులీకరించి ఆ కృత్రికా మాతృకలకి మనస్సుకి బాధ కలగకుండా అర్థమయ్యేటట్టు వివరించారు. కాస్త బాధ అనిపించింది కృత్రికా మాతృకలకి. ఈ పిల్లవాడు పుట్టడం జగత్ రక్షణ చేయడానికి చేయడానికని దేవతను రక్షించడానికని ఆ బాలుని జన్మ రహస్యము తెలుసుకున్న తల్లులు చాలా ఆనందించారు. బిడ్డ తమ నుంచి దూరం అవుతున్నందుకు బాధపడ్డారు. అప్పుడు కృత్రికా మాతృకలు పరమేశ్వరునితో ఈ బిడ్డ జగత్రక్షకుడే కాదనను, కానీ మేము పాలిచ్చి పెంచి మమకారాన్ని అంతా బిడ్డ మీద పెట్టుకుని బ్రతుకుతున్నాము. ఇప్పుడు ఈ బిడ్డ లేకపోతే మేము బ్రతకలేము, చాలా కష్టంగా ఉంటుంది. మా మాతృహృదయానికి చాలా అహింస కలుగుతుంది అని పార్వతీ పరమేశ్వరులకు దగ్గర వెళ్ళి బోర్న విలపించారు. అప్పుడు పార్వతీ పరమేశ్వరులు ఇద్దరు ఇరువురు కూడా ఆ తల్లి బాధలను చూసి మనస్తాపము పొంది తల్లి పడే ఆవేదన, బిడ్డ అంటే తల్లికి మమకారం కదా. అప్పుడు పరమేశ్వరుడు ఆ కృత్రికా మాతృకలతో దగ్గరకు వచ్చి వాళ్ళ మనసు బాధపడకుండా పరమేశ్వరుని వివరించడము, ఆ వర్ణన ఆలించటము, పరమేశ్వరుడు మాట్లాడము విధానము ఎంత గొప్పగా ఉంటుందో చెప్పలేము. అప్పుడు పరమేశ్వరుడు ఇలా అంటాడు, అమ్మా మీ బాధ నేను అర్థం చేసుకున్నాను. బిడ్డల పట్ల తల్లిదండ్రులకు ఉండేటటువంటి మమకారము ఎటువంటిదో నాకు తెలుసమ్మా. అందున పాలిచ్చి పెంచే తల్లి ఎంత బాధపడుతూ ఉంటుందో కూడా నాకు తెలుసమ్మా. మీరు బాధపడకండి తల్లులు, నేను అర్థం చేసుకుంటాను. మీకు నేనొక విషయం చెప్తాను. ఈ కార్తికేయుడు ఒకచోట నిర్బంధించి ఉంచవలసిన వాడు కాదు, జన్మకారకుడు. వాడి నియమము సంరక్షించవలసిన వాళ్ళమే. వాడు జ్ఞాని, మహాయోగి, మహాధైర్యశాలి. ఇటు జగత్తుని అటు దేవతలని రక్షించటానికి ఆవిర్భవించిన బాలుడు. చూసారా, సామాన్యుడు కాదు. మీ తల్లి కొడుకులని విడదీయకుండా ఒక ఉపాయం చెప్తాను అనగానే ఈ కృత్రికా మాతృకలకు ఆశ్చర్యం వేసింది. ఏం చేయటము, ఏం చెప్తారు అనే తాపత్రయం. బిడ్డలు మన దగ్గర ఉంటే అది చాలా సంతోషం కదా, పంపవలసి వస్తే చాలా బాధ. అలాగే ఈ మాతృకలు కూడా ఆశ పెళ్ళి బూకింది. తల్లి బిడ్డల్ని విడదీయమని చెవి పరమేశ్వరుడు అన్నాడు కదా, ఏం చెప్తారబ్బా ఈయన అని చెప్పి అనుకున్నారు. అప్పుడు పరమేశ్వరుడు అన్నది కృత్రికా మాతృకలకు ఆవేదన చెందకుండా క్షోభ పడకండి, ఆవేదన పడకండి, కలత పడకండి. అమ్మా తల్లి, మిమ్మల్ని మీ బిడ్డల్ని ఎప్పుడూ నేను విడదీయను. మీకు ఒక వరాన్ని ఇస్తున్నాను. నక్షత్ర మండలానికి వెళ్ళి ఆ తారాస్థాయికి వెళ్ళి మీ కుమారుడి యొక్క సంచారాన్ని నిత్యము మీ కళ్ళతో చూస్తూ మీరు ఆనందంగా ఉండండి. ఇంతకన్నా గొప్ప వరం ఏమి కావాలమ్మా? కావాలి. గృహలోకంలోకి వెళితే గృహశూన్యము ఉంటుంది, కానీ నక్షత్రలోకానికి వెళితే నక్షత్రాలకి ఎప్పుడూ శూన్యం ఉండదు, గృహహీన్యత ఉండదు. కాబట్టి మీరు తప్పకుండా నక్షత్ర మండలానికి వెళ్ళి మీ కుమారుడు ఎక్కడ ఎప్పుడు సంచరిస్తాడో చూస్తూ ఆనందించండి అనగానే కృత్రికా మాతృకలు పొంగిపోయారు. ఎంత పొంగిపోయారో, ఎంత ఆనందపడిపోయారో చెప్పలేము. పరమేశ్వరికి కాళ్ళకి నమస్కరించి
ఈ వరం చాలు, ఈ వరం చాలు. మా కళ్ళ ముందు మా కుమారుడు సంచారము మా కళ్ళ ముందే ఉంటే మా సంచారం మేము చూసుకుంటూ ఏలి తల్లి తండ్రులకైనా ఎంత ఆనందం కలుగుతుందో. తమ బిడ్డలు తమ కళ్ళ ముందు ఆనందంగా తిరుగుతూ ఉండాలని కోరిక. మాకు కూడా అదే వరం ఇచ్చావు చాలు తండ్రి, ఇక ఏమీ కోరుకోము అని అని పార్వతీ పరమేశ్వరులకు నమస్కరించి పొంగిపోతున్నారు. కృతికా మాతృకలకి ఈ వరం ఇయ్యగానే కృతికా నక్షత్రం మాతృకలు మాతృకోలు అని పేరు వచ్చింది. వాళ్ళ తారాలోకంలోకి వెళ్ళి నివసించారు. ఒక విధంగా ఆనందము, తమ బిడ్డను ప్రతినిత్యము సంచారము చూస్తూ చూసుకోవచ్చు అని, ఒక విధంగా బాధ, తమ పొత్తిళ్లలో నుంచి ఉండవలసిన బిడ్డ దూరమయ్యాడు అని కలవరము పడుతుంటే వాళ్ళని గ్రహించాడు. పెరుమాళ్ మన మురుగ పెరుమాళ్ళు తల్లి దగ్గరకు వచ్చాడు. ఆ ఆరుగురు తల్లుల దగ్గరకు తీసుకుని కళ్ళు తుడిచి, అమ్మ బాధపడకండి, మీకు పరమేశ్వరుడు ఒక వరం ఇచ్చాడు కదా, మీరు బాధపడకూడదు. మీ చేతులతో ప్రతీ నెల వస్తాను మీ దగ్గరికి. మీ చేతులతో ఆనందంగా మీరు ఏమేమి పెట్టాలనుకున్నారో అవన్నీ పెట్టండి. కృతికా నక్షత్రం రోజున ప్రతీ నెల కృతికా నక్షత్రం రోజున మీ దగ్గరికి వస్తాను. ఏమేమి తినిపించాలనుకున్నారో అవన్నీ తినిపించండి అని చెప్పి చెప్పాడు. ఆ రోజల్లా మీతోనే ఉంటానమ్మా అని చెప్పాడు. కృతికా మాతృకలకి చాలా సంతోషం వేసింది. ప్రతి నెల వచ్చే కృతికా నక్షత్రం రోజు మీ దగ్గరకు వస్తాను, మీ చేతి భోజనము తింటాను, ఆ రోజల్లా మీతోనే ఉంటాను, మీతోనే గడుపుతాను అని చెప్పి తండ్రి వరమిచ్చాడు. మీకేమేమి వండి పెట్టాలనుకున్నారో ఆ రోజు వండి పెట్టండమ్మా అని చెప్పి చెప్తాడు. ఆ మాటలతో కృతికా మాతృకలు చాలా సంతోషపడిపోయారు. సరే అయిపోయింది తన పని, తను చేసుకోవడానికి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వెళ్ళిపోయాడు. మీ చేతులతో ఏం పెడితే తింటానమ్మా అని చెప్పి తండ్రి చెప్పిన మాట వాళ్ళకి చాలా ఆనందం వేసింది. మీ మాట జవదాటనమ్మా, మీరు చెప్పినట్టే వింటానమ్మా, పూర్తిగా మీ సంరక్షణలోనే ఉంటాను అని చెప్పి చెప్పేటికి కృతికా మాతృకల సంరక్షణలో ఉండి వాళ్ళతో అనుబంధాన్ని అలా పెనవేసుకుని తండ్రి వాళ్ళకి మాటిచ్చి జగత్తు యొక్క పరిపాలనలో ఉండి జగత్తును సంరక్షిస్తాను, ఈ జగత్తుని పరిపాలన చేస్తాను, నాయకుణ్ణి అయ్యి నేను లోకాలకి నాయకుణ్ణి అయినా నీకు బిడ్డనే తల్లి, మీకు పసివాడిని కదమ్మా, అమ్మా బాధపడకండి, ప్రతి నెలా వస్తాను అని చెప్పేసి తండ్రి మాటిచ్చి వెళ్ళిపోయాడు. ఈ కృతికా మాతృకలకి చాలా ఆనందం. ఇంత అంతా అంతా కాదు, ఈ బిడ్డ మన దగ్గరకు తీసుకుని హృదయానికి హత్తుకుని చాలా ఆనందపడిపోయారు. తండ్రి నీకు జయము కలుగుగాక, నీకు జయము కలుగుతుంది నాన్న, జగత్తును సంరక్షించు తండ్రి అని ఆశీర్వదించారు. దాంతో తను సుబ్రహ్మణ్యేశ్వర స్వామి సంతోషపడిపోయి శత్రు సంహారం చేయడానికి వెళ్ళాడు. కృతికా మాతృకలు కృతికా నక్షత్రం రోజు వస్తానన్నాడు, మాట ఇచ్చాడు కనుక కృతికా నక్షత్రం రోజు రానే వచ్చింది. బిడ్డ వస్తాడని అన్ని వంటలు వండుకుని ఎదురు చూస్తూ కూర్చున్నారు. తండ్రి రాత్రికి వస్తాడు కదా అని చెప్పేసి ఓపిక చేసుకుని తల్లిదండ్రులకి ఎంత ఒంట్లో బాగుండకపోయినా బిడ్డ వస్తాడంటే ఆనందం కదా, నా కూతురు వస్తాడు, నా కొడుకు వస్తాడు అని చెప్పేసి వాళ్ళు చాలా కష్టపడి అన్నీ అమరుస్తారు. అలాగే ఈ కృతికా మాతృకలు కూడా
పాశం అలాంటిది. మరి కృతికా నక్షత్రం మాతృకలు అన్నీ వండుకుని కృతికా నక్షత్రం రోజు స్వామి వస్తాడని తెలుసుకుని ఎదురు చూస్తూ కూర్చున్నారు. అలాగే స్వామి భక్తులు మాతృకలు ఇంటికి వచ్చేస్తాడని చెప్పేసి ఆ భక్తులందరూ కృతికా మాతృకలకి ఇంటికి వచ్చారు. కృతికా మాతృకలు, ఏమీ ఏంటర్రా ఇలా వచ్చారు మా ఇంటికి అని అడిగారు. అమ్మా, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అనుగ్రహం పొందటము చాలా కష్టము, దుర్లభము, చాలా తపస్సు చెయ్యాలి వారి అనుగ్రహం కొరకు. వారి కరుణ అంతా ఇంత కాదు, మాకు తెలుసు. ఇవాళ్టి రోజున మీ దగ్గరకు వస్తారు కదా, మా గోడు విన్నవించుకుందామని వచ్చాము. మా బాధలు విని మా కష్టాలని విమర్శల్ని అన్నీ వినవయ్యా అని చెప్పడానికి మీ ఇంటికి వచ్చామమ్మా అని చెప్పారు. అలాగా ఇన్ని బాధలు పడుతున్నారా, భక్తజన పరిపాలనలో కూడా ఉండి కూడా నా కొడుకు నా కుమారుడికి పరిపాలనలో ఇన్ని బాధలా, ఇన్ని వేదలా, బాధపడకండి, మా అబ్బాయి వస్తాడు. మీ అందరి తరఫున మీరు చెప్పినవన్నీ మీ తరఫున మా వాడికి వినవిస్తాము అన్నారు. మాతృకలు మాట విని భక్తులకు ఓపిక వచ్చి వాళ్ళ వాళ్ళ బాధలు అంతా మాతృకలతో చెప్పుకున్నారు. మాతృకలు, మా అబ్బాయి వస్తాడు, రాగానే వాడికి భోజనం పెట్టి వాణ్ణి లాలించి బుజ్జగించి మీ కష్టాలు చెప్తాను, మీరు బాధపడకండి, నేను ఎంత చెప్తే అంతే, మా బిడ్డ మా మాట జవదాటడు అని చెప్పింది వింటాడు అని చెప్పగానే వాళ్ళంతా ధైర్యంతో వాళ్ళ వాళ్ళ ఇంటికి వెళతారు. పిల్లవాడు వచ్చాడు, వాడికి వాడితో ఆటలాడుకున్నారు. విస్తరి వేసి ఎవరెవరు వండింది విస్తరిలో వేసి తినిపించారు, లాలించారు, పాలించారు, ఆడించారు. అప్పుడు స్వామి అమ్మ ఒడిలో పడుకుని, అమ్మా అమ్మా ఏమిటి విశేషాలు, ఏమిటి విశేషాలు అని అడిగాడు. ఏముంది నాయన, ఇందాక నీ భక్తులు వచ్చారు, వాళ్ళు చాలా బాధపడుతున్నారు, ఒక్కొక్కరు వాళ్ళ కోరికలు వాళ్ళ బాధలు చెప్పుకున్నారు. వాళ్ళు చెప్తుంటే చాలా దిగులు పడిపోయాను, హృదయం వేదన పడిపోయింది. నా కొడుకు పరిపాలనలో జగత్రక్షకుడు పిలిస్తే పలికే వంటి వాడి వాడి రక్షణలో ఉంటే భయం ఎందుకు అని చెప్పాను. పిలిస్తే పలికేటంటి వాడు నేను, వాడు ఉండగా దిగులు పడకండి, భయపడకండి అని చెప్పి చెప్పాను. వాళ్ళ వాళ్ళ ఇంటికి వాళ్ళు వెళ్ళిపోయారు. వాళ్ళు వాళ్ళ చెప్తుంటే చాలా బాధ అనిపించింది. అందుకనే నేను, అలాగే మా వాడు వస్తాడు, మీ కాదలు కష్టాలు చెరలు ఇక్కట్లు ఏమి మీరు బాధపడకుండా ఏమిటి అని అన్నీ మా అబ్బాయితో చెప్తాను, అన్నీ వాడు తీరుస్తాడు, బాధపడకండి అని అభయం ఇచ్చేశాను. ఏమంటావు అని అడిగారు. బొడిలో నుంచి లేచి కూర్చుని, స్వామి ఏమంటావని అంటావేమమ్మా, జగత్ పరిపాలన చేసే సేనాధిపతినైనా నీకు కుమారుణ్ణేనమ్మా, నువ్వు నన్ను ఆదేశించు, ఆజ్ఞాపించమ్మా, అలా బ్రతిమాలకూడదమ్మా, ఆజ్ఞాపించు, నువ్వు ఏదంటే అదే చేస్తాను, నీ మాటే నా మాటమ్మా, మన మిద్దరము వేరువే, నువ్వు వేరు నేను వేరు కాదు, మనమిద్దరం వేరువేరు కాదు, ఇద్దరం ఒకటేనమ్మా. ఈనాటి నుంచి కృతికా నక్షత్రం రోజున నీ మాట, నువ్వు ఏం మాట ఇస్తావో అమ్మ నీ మాటని జవదాటనమ్మా అనగానే తల్లులు పొంగిపోయారు. ఈ వచ్చే రోజు కృతికా నక్షత్రం రోజు వ్రతం చేసుకోవాలి, కోరిన కోరికలన్నీ తీరుస్తారు, నీ మాటే నా మాట, మాటేనమ్మా,
నాన్న చెప్పుకొని, నీవు ఎవరెవరికి మాటలు ఇచ్చావో వాళ్ళందరి కోరికలను తీరుస్తానమ్మా అని అభయం ఇచ్చాడు. వాళ్ళ వర్ధని చూడను, వాళ్ళ పాపపుణ్యాలను నేను చూడనమ్మా. కృతికా మాతృకలు ఏమి అభయం ఇస్తారో అది వెంటనే చేస్తానమ్మా. నీ మాట వేరు, నా మాట వేరు కాదు, నా భక్తుల కోరికలన్నీ తీరుస్తానమ్మా. మన స్వామి అభయము ఇచ్చేశాడు. కృతికా మాతృకలు వ్రతం చేసుకుని ఏమేమి కోరికలు కోరుకుంటారో ఆ రోజు స్వామి అన్నీ తీర్చేస్తాడు. ఆ కృతికా మాతృకలు చాలా పొంగిపోయారు. ఇలాంటి కొడుకు మనకి పుట్టడం చాలా అదృష్టము, పరమేశ్వరుని దయ అనుకున్నారు. ఇలా తల్లిదండ్రుల అనుబంధాన్ని పెంచే కొడుకుగా పుట్టాలి, జగత్తుని పరిపాలించాలి, సేనాది దేవసేనలకు అధికారి అవ్వాలి అని చెప్పి వాళ్ళు ఆశీర్వదిస్తారు. ఇలా అందుకని వాళ్ళ సంకల్పాలని స్వామి నెరవేరుస్తాడు. కృతికా నక్షత్రం రోజున దీపానికి ప్రాధాన్యత, జ్ఞానజ్యోతి. అలా తల్లుల ఆనందపరిచి తన యొక్క జగత్ పరిపాలనా కార్యానికి వచ్చేస్తారు. మళ్ళీ కృతికా నక్షత్రం రోజు తల్లి దగ్గరికి వెళుతుంటారు. పరమేశ్వరుడు కృతికా మాతృకలకి వరమిచ్చి కార్తీక పూర్ణిమ రోజునే, కృతికా నక్షత్రం రోజు కార్తీక కృతిక అయి ఉంటే ఇంకా విశేషము. మనకు సంతానము లేకపోయినా, లేకపోతే పిల్లలు మంచి మార్గంలో లేకపోయినా, ఈ వ్రతాన్ని చేయవలసి ఉంటుంది. ఈ వ్రతంలో పగలల్లా ఉపవాసం ఉండి సాయంకాలానికి కృతికా దీపాలు పెట్టుకుని పూజ చేసుకుని కృతికా నక్షత్రం చూసి భోంచేయచ్చు. అలా ఉండలేని వారైతే మధ్యాహ్నం భోంచేసి సాయంకాలం శుచిగా మళ్ళీ స్నానం చేసి ఈ దీపాలు వెలిగించుకుని మళ్ళీ దీపాలని నక్షత్రాలని చూసి మా కృతికా మాతృకలకి మన సంకల్పం ఏమిటో చెప్పుకొని ఈ పూజా వ్రతం చేసుకోవాలి. ఆ రాత్రికి కృతికా నక్షత్రం ఉండాలి, పగలు కాదు, రాత్రికి కృతికా నక్షత్రం ఉండాలి. ఆ తల్లులు ఏ విధాన మాతృత్వాన్ని చవిచూశారో, మాతృత్వం కావాలనుకునేవారు మాతృత్వాన్ని ఇవ్వటం, ఇచ్చిన సంతానాన్ని సంరక్షించడము, అభివృద్ధి చేయడము ఈ కృతికా వ్రతంలో ఉండేటటువంటి విశేషము. అందుకని పగలల్లా ఉపవాసం ఉండి సాయంకాలం దీపాలు పూజ చేసుకుని నక్షత్రం చూసి భోజనం చేయండి. లేదంటే మధ్యాహ్నం భోంచేసి మందులు వేసుకునే వాళ్ళు మందులు వేసుకుని వాళ్ళ ఆరోగ్యం చూసుకుని సాయంకాలం దీపాలు నక్షత్రాలు చూసుకొని చేసుకోవచ్చు. ఓపిక ఉంటే నలుగురిని పిలిచి భోజనం పెట్టచ్చు. శక్తి ఎంత ఉంటే అంతే. విశేషంగా దీపాలు వెలిగించాలి. కృతికా నక్షత్రం సాయంకాలం ప్రవేశించేటట్టుగా చూసుకోవాలి. పిల్లలు కావలసిన వారు, భార్యాభర్తలు ఇద్దరు, మాకు పిల్లలు కావాలి, మీరు సవిచూసిన మాతృత్వాన్ని మాకు ప్రసాదించమ్మా అని కోరుకోవాలి. పిల్లలు కలిగిన వారు పిల్లల్ని సంరక్షించమ్మా అని కోరుకుని దీపాలు విశేషంగా పూజ చేసుకోవాలి. ఇదే కృతికా నక్షత్రం యొక్క విశేషము. ఏదన్నా తప్పులుంటే క్షమించండి.